చాదరగట్లో ఉన్నటువంటి కమల్ నగర్ బస్తీలో ఇప్పుడు ఉన్నాము దాదాపుగా రెండు వందలు రెండు వందల యాభై ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి నిజంగా ఘోరమైనటువంటి సంఘటన గత రెండు రోజుల ముందు జరిగినటువంటి దుర్ఘటన రాత్రి సమయంలో ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది ఎంత ఘోరమైన విషయం అంటే ఇంకా ఎప్పుడూ మన సమాజం మారుతుందో అర్థం కానివ్వండి పరిస్థితి ఒకవైపు చూసుకుంటే కరోనా మహమ్మారి వేటాడుతుంది లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఇలాంటి దుర్ఘటనలు ఉన్నాయి ఒకవైపు చూసుకుంటే వైన్ షాప్స్ ఓపెన్ అయిపోయాయి ఎటు చూసిన క్రైమ్ మరి పెరిగిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాము మరి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో అత్యధనవి అమ్మాయికి ఏం చేయలే చేయలేని పరిస్థితి మరి పక్కన ఉన్నటువంటి ఆ అరుపులు వినేసి వచ్చి కాపాడడం జరిగింది ఆ వ్యక్తిని పట్టుకున్నారు మరి అలాంటి తరంలో వీళ్ళు ఏం చేయాలి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళే ధైర్యం చేయలేని పరిస్థితిలో మరి ఇక్కడ పనిచేస్తుంది స్పందన ఆర్గనైజేషన్ నుంచి మేడవారు వారికి ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కంప్లైంట్ చేయడం జరిగింది నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎఫ్ఐఆర్ చేశారు నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మైనర్ అమ్మాయి మీద అత్యాచారం జరగడం అన్నది పోక్సో చట్టం మీద ఎఫ్ఐఆర్ అయింది ఈ చట్టం కింద తక్కిన శిక్ష ఏదైతే ఖచ్చితంగా తీయాలి ఉరి శిక్ష వేయాలి అని చెప్పేసి నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మన సమాజంలో జరుగుతున్నటువంటి సంఘాలు చూస్తున్నాం ఈరోజు అమ్మాయిలకు చిన్న చిన్న అమ్మాయిలకు కూడా రక్షణ లేకుండా పోతుంది మద్యపాన మత్తులో డ్రగ్ ఎడిక్షన్లో అనేక జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా చట్టాలు ఏవైతే ఉన్నాయో కఠినమైన శిక్ష తీసుకొని రావాలి కఠినమైన శిక్ష వేయాలి నిజంగా చెప్పాలంటే మనం గత సంవత్సరంన్నర ముందు హనుమకొండలో జరిగినటువంటి సంఘటన మనం చూసాం హనుమకొండలో తొమ్మిది నెలల పాప శ్రీహిత మీద జరిగినటువంటి అత్యాచారం ఏదైతే జరిగిందో ఫోక్సో చట్టం కింద కేసు వచ్చింది మరి అక్కడ వరంగల్లో లోకల్ కోర్టులో చూసుకున్నట్లయితే ఉరిశిక్ష అనే మరి అతను హైకోర్టు వెళ్ళిన తర్వాత ఉరి శిక్ష కాదు లైఫ్ టైమ్ అని చెప్పి చెప్పారు మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయి మరి ఓ సరైన శిక్ష లేకుండా ఉరిశిక్ష లేకుండా ఉంటే ఈ తప్పు పని చేసే వాళ్ళకి ఇంకా ధైర్యం పెరుగుతుంది రోజు రోజుకి ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రతిరోజు చూసినట్లయితే క్యాలెండర్లో ఒక్క రోజు కూడా మిగిలి ఉండట్లేదు ఇలాంటి అత్యాచారాలు జరగండి పరిస్థితి ప్రతి ముప్పై నిమిషాలకి గంటగవ సంఘటన జరిగే దుస్థితి మన సమాజంలో ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయో వెంటనే వారి మీద కఠిన శిక్ష రావాలి ఒకటి రెండు వారాల్లోనే పూర్తిగా దర్యాప్తు చేసి వెంటనే ఉరి శిక్ష తీయాలి ఇలాంటి దుర్ఘటనల కోసం అప్పుడు కానీ మన కూతుర్లని మన చెల్లెలని మన ఆడపడుచుల్ని కాపాడుకునేటటువంటి స్థితి మనం కాపాడుకోలేము మరి దీన్ని కొంతమంది నేను చూస్తున్నాను దీన్ని చూసేసి మతాన్ని కంటగట్టేస్తున్నారు రెండు మతాల మధ్య పెట్టేయండి ప్రయత్నం చేసేయండి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో పొలిటికల్ లీడర్స్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి దీన్ని రాజకీయం చేయబాకండి దీని మధ్య మతాలు పుల బాకండి దీని మతానికి సంబంధించిన విషయం కాదు ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదు ప్రజలందరూ కలిసికట్టుగా ఉంటేనే ఇలాంటి విషయాల మీద మనం కలిసి పోరాడగలుగుతాము ఇప్పుడు చే చేసిన వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటున్నారు ఆ పార్టీ యొక్క అధినేతలు నేను చెప్తున్నాను దయచేసి ఎవడు చేసినా కానీ శిక్షకు అర్హులే డబ్బున్నవాడైనా పేదవాడైనా ఏ మతస్తుడైనా ఏ కులస్థుడైనా కానీ అందరికీ చట్టం సమానంగా ఉంటుంది చట్టం ఎవరికి చుట్టంగా ఉండకూడదు కఠినమైన శిక్ష పడాలి నేను డిమాండ్ చేస్తున్నాను ఒకటి రెండు వారాల లోపులోనే ఉరి శిక్ష వెయ్యాలి అప్పుడు కానీ ప్రజల మనసులో ఒక భయం అనేది వస్తుంది ఇలాంటి తప్పు చేయాలంటే ఎవడైనా భయపడతాడు ఆగిపోతాడు దళిత అమ్మాయి మొన్న నైటు జరిగితే పొద్దున్నే మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి అక్కడ నుంచి మళ్ళా పిఎస్కి వెళ్ళి పిఎస్లో సిఐతోని మాట్లాడి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము నిలబడి ఇక్కడ పోరాటం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటన ఇంకెవరికి కూడా జరగొద్దని నేను డిమాండ్ చేస్తున్నా ఆ అబ్బాయికి తగిన శిక్ష కూడా పడాలి ధనవంతులకు ఒక న్యాయం అయిపోయింది లేనోళ్ళకి ఒక న్యాయం అయిపోయింది కానీ ఉన్నోని గురించి పట్టించుకుంటారు కానీ లేనోని గురించి ఎవరు పట్టించుకోవాలి అంటే దళితులు అని చెప్పేసి ఇంకా మా మీద ఇంకా చిన్న చూపే చూస్తే ఇలా చిన్న చూపు చూస్తే మా బిడ్డ ఎట్ల ఎట్లా బతకాలి మా పిల్లలు మేము మా బీదంలో ఎట్లా ఉండాలి దీని గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకలకు కూడా గొడవలు పెట్టేసి తమాషాలు చూస్తున్నారు అది అందరికీ తెలుసు సమాజంలో కూడా తెలిసిపోతుంది కానీ అది కాదు మనకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగొద్దని చెప్పేసి మా సంస్థ మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు చెప్పి అన్న కూడా ప్రజలకు చాలా చైతన్య ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది మొన్న కరోనా విషయంలో కూడా బయటికి వెళ్ళి నేను కొంత బయట సేవ చేస్తా అని చెప్పేసి అన్న సొంతంగా బయటికి వెళ్ళడం జరిగింది ఈరోజు చూస్తే అన్న చెప్ప చేయకుండానే కాళ్ళు మీడియాలో చూసి ఈరోజు అమ్మాయికి ఏదో కొంత నేను వచ్చి నేను చూ చూడాలి అని చెప్పేసి కొంత ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం జరిగింది